హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన చింతామణి కాళిని చూడడానికి భక్తులంతా కూడా భయపడిపోయేవాళ్ళు. 18 బాహువులతో, ఎర్రటి పెద్ద కండ్లతో, నాలుకతో, అలాగే ఒక చేత్తో మొండంతో వేరు చేసిన తలను పట్టుకొని మెడలో కపాలాలను ధరించి అతి భయంకరంగా ఉండేది. అలాగే ఒకప్పుడు అమ్మవారు బలి కోరేదట. అందుకే భక్తులు ఒంటరిగా కాళీమాత వెలిసినటువంటి ప్రదేశానికి వెళ్లే ధైర్యం కానీ సాహసం కానీ చేసేవాళ్ళు కాదు. అంతటి ఉగ్రరూపాన్ని ఎలా శాంతింపజేశారు, అలాంటి భయంకరమైన రూపాన్ని కనకదుర్గమ్మ అమ్మవారిగా ఎలా మార్చారు, చాలామందికి తెలియని అసలు నిజాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 5-6 శతాబ్దాల వరకు కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలు ఆలయమే ఉండేది కాదు. అమ్మవారు అప్పట్లో ఒక పెద్ద రాతి బండపై భయంకరమైన చింతామణి కాళిగా వెలిసింది. ఆ ఉగ్ర స్వరూపాన్ని చూసే శక్తి సామాన్య భక్తులకు ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు బలి కోరేదట. సాయంత్రం అయ్యిందంటే చాలు, ఉపవాసనకు వచ్చేదంట. గలగల గలగల గజ్జల శబ్దాలతో చీకట్లో కూడా తిరిగేదట. సాయంత్రం 6 దాటాక ఎవ్వరూ కూడా వారి ఇంటి తలుపులు తెరిచేవారు కాదట. అప్పట్లో మాధవవర్మ అనే ఒక రాజు విజయవాడ ప్రాంతానంతటిని కూడా పాలించేవాడు. అతనికి అమ్మవారంటే ఎంతో భక్తి. ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవడంతో రోజు కూడా అమ్మవారి చెంతకు చేరుకుని పూజలను చేస్తూ ఉండేవాడు. అమ్మవారు కనికరించడంతో ఆ రాజుకు ఒక పుత్రుడు జన్మించాడు. ఇదంతా కూడా ఆ కాళీమాత అనుగ్రహమేనని అతని అమ్మవారికి మొట్టమొదటగా ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అవుతూ ఎంతగానో క్రమశిక్షణగా పెరుగుతూ వచ్చాడు. ఒకరోజు ఆ యువరాజు కొత్త గుర్రాన్ని తన రథానికి కట్టుకొని సవారిగా ఇంద్రకీలాద్రి వైపు వెళ్తాడు. అలా సవారి చేస్తూ ఉండగా కాస్త చీకటి పడుతూ వచ్చింది. అదే సమయంలో కొండపైన నిరుపేద అయినటువంటి ఒక స్త్రీ తన ఇంట్లో ఉన్న వారికి ఆకలి తీర్చడానికి చింత చిగురు కోసుకుంటూ ఉంటుంది. చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తారన్న భయంతో ఆమె తన యొక్క పిల్లవాన్ని తీసుకుని అక్కడి నుంచి గబగబా కొండ దిగుతూ వస్తుంది. యువరాజు కూడా అమ్మవారు ఉపవాసకొచ్చే వేళ అవుతుంది కదా అని రథం వేగాన్ని పెంచాడు. అసలే సంధ్యావేళ, పైగా ఆ కొత్త గుర్రాల దూకుడికి దారంతా కూడా దుమ్ములేస్తూ వచ్చింది. అంతలో ఆ పిల్లవాడు ఆడుకుంటూ వేగంగా వస్తూ ఉన్న రథం వైపుకు వెళ్తాడు. యువరాజు దాన్ని చూసుకోకపోవడంతో రథం ఆ పిల్లవాడి శరీరంపైకి ఎక్కి ముందుకు దూసుకుపోతుంది. అంతలో ఆ పిల్లవాడి తల్లి గట్టిగా కేకలు వేసింది. ఆమె అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పిల్లవాడి ఒళ్ళంతా కూడా రక్తము. తల్లి చేతిలోనే ఆ పిల్లవాడు ప్రాణాలు విడుస్తాడు. ఆ తల్లి ఏడుస్తూ ఆ పిల్లవాడి కళేబరాన్ని తన యొక్క 2 చేతులపైన ఎత్తుకొని తమ ప్రాంతాన్ని పరిపాలించే రాజు అయిన మాధవవర్మ కోట దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ ఉన్న ధర్మగంటను గనగనా మోగిస్తుంది. ఎవరికో ఆపద వచ్చిందన్న భావనతో మాధవవర్మ పరుగు పరుగున అక్కడికి చేరుకుంటాడు. ఆ తల్లి పడుతున్న యాతనను ఆ రాజు చూడలేకపోయాడు. తల్లి, జరిగిన విషయం తెలిసింది. నీ బిడ్డ ప్రాణాలు తీసిన అతను ఎవరైనా సరే రేపు సంధ్యావేళకు వాడి తల తెగి పడుతుంది అమ్మా అని అలా మాట ఇస్తాడు. కానీ ఆ రాజుకు తెలియని విషయం ఏమిటి అంటే, తెలియకుండా ఆ పిల్లవాడి ప్రాణాలను తీసింది వారి యొక్క యువరాజే అని. భటులను పంపించి విషయాన్ని ఆరా తీయగా అంతా విషయమంతా తెలిసిపోతుంది. ధర్మపరుడు అయిన రాజు తనకు పుట్టిన ఏకైక సంతానము అయినా శిక్ష పడవలసిందే అని అనుకుంటాడు. అందుకు ఆ యువరాజు కూడా తన తండ్రితో, మహారాజా, నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, నేను మీరు ఏ శిక్ష విధించినా కానీ ఆనందంగా స్వీకరించడానికి ఉన్నాను అని చెప్పి తన తండ్రికి నమస్కరిస్తాడు. మంత్రులు, రాజకుటుంబీకులు ఎంత వారించినా కూడా వారు ఏమాత్రము వినలేదు. ఆ పిల్లవాడు ఏ చోటైతే చనిపోయాడో అదే చోటుకు ఆ యువరాజును తీసుకుని వెళ్తారు. జనాలు గుమ్మికూడారు. రాజు ఆదేశించిన సైనికుడికి ఆ యువరాజును చంపడానికి చేతులు రాలేదు. ఇక మాధవవర్మే తన చేతితో కత్తి పట్టుకొని ఆ యువరాజుని తానే నరికివేస్తాడు. ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది. చనిపోయిన ఆ బాలుడి పక్కనే యువరాజు శరీరం కూడా రక్తసిక్తమై పడి ఉంటుంది. అక్కడ చూసేవారు అందరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆకాశమంతా కూడా మేఘాలు కమ్ముకొని మబ్బులు గర్జిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్న ఆ తల్లి దుర్గమ్మ ఆకాశం నుంచి కనకవర్షం కురిపించింది. చుట్టుపక్కల జనాలు ఆ బంగారు నాణ్యాలన్నీ కూడా చినుకుల్లాగా పడుతూ ఉంటే జనాలంతా కూడా వాటిని పోగేసుకున్నారు. ఆపుకుంటున్న కన్నీళ్లు రాజు కండ్లలో ఒక ఉదుటిన పొంగాయి. ఆ కారు మేఘాల వైపుకు చూశాడు. అతనికి అందులో దుర్గమ్మ కనిపిస్తున్నట్లుగా ఉంది. తల్లి, నీ వరప్రసాదన పుట్టిన నా పుత్రుడిని నీవే బలి కోరావా? అందుకు అతన్ని పుట్టించడం ఏల తల్లి,
అని విలపించాడు. దుర్గమ్మ పలుకుతుందా అన్నట్లుగా ఉరుములు ఉరిమాయి. ఆ అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మ మహిమతో చనిపోయిన యువరాజు, ఆ పిల్లవాడు ఇద్దరూ కూడా ప్రాణాలతో తిరిగి వచ్చారు. ఆ వింతలన్నీ చూసిన జనాల గుండెలలో ఏదో అనిర్వచనమైన భావన కలిగింది. చనిపోయి తిరిగి బతికిన పిల్లవాడు తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అంటూ అక్కున చేరాడు. ఇక ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. యువరాజును పట్టుకొని రాజు గట్టిగా ఏడ్చేశాడు. నన్ను క్షమించు తండ్రి అని యువరాజును గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు అమ్మవారు కనకవర్షం కురిపించారు కాబట్టి అప్పటినుంచి అమ్మవారిని ప్రజలందరూ కూడా కనకదుర్గమ్మగా కొలుస్తూ వస్తున్నారు. కానీ అమ్మవారి ఉగ్రరూపము ఆ తరువాతి కాలంలో కూడా అలాగే ఉంది. అలా కొన్ని సంవత్సరాల పాటు గడిచిపోయిన తర్వాత అమ్మవారిని శాంతింపచేయడానికి ఒక సిద్ధపురుషుడు వచ్చాడు. ఆయనే ఆదిశంకరాచార్యుల వారు. ఆయన ఇంద్రకీలాద్రి కొండపైన ఎన్నో రకాల పూజలు చేసి అమ్మవారిని శాంతింపజేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఉగ్రరూపంలోని కళలన్నీ కూడా మార్పు చేసి ఎక్కడో తెలియని చోట్ల నిక్షిప్తం చేశారు. మరికొంతమంది అయితే అప్పట్లో ఆలయంలో 4 అడుగుల కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని, ఇప్పుడున్న విగ్రహం కూడా అదే అని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ శ్రీచక్రం బెజవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలో అలాగే ఉంది. ఇప్పటికి కూడా దుర్గమ్మ విజయవాడలోని గుడిలోనికి ఉపవాసం వస్తుంది అని, ఆ విషయం ఈ మధ్యకాలంలో ఒక సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డు అయ్యింది అని చాలామందే చెప్తూ ఉంటారు. కొంతమంది ఇప్పటికీ కూడా చెప్పేది ఏమిటి అంటే, ఆ మహిషాసుర మర్దిని రూపం ఇప్పటికీ కూడా అలాగే ఒక గుహలోనే ఉంది అని, అర్చకులు సంవత్సరానికి 1 లేదా 2 సార్లు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు అని చెప్తారు. అక్కడికి సాధారణ భక్తులు అమ్మను దర్శించుకోవడానికి అనుమతి ఎవరికీ ఉండదని చాలామందే చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా అమ్మవారిని శాంతింపజేసిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, వారిని మనము మనసారా స్మరించుకుందాము. ఆ ముగురమ్మల మూలపుటమ్మని మనసారా వేడుకుందాము. ఓకే, మరి ఇది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర. ఓకే, మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Chitam